హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గృహనీస్తం ఛానల్. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి టెంపుల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు రకరకాల రూపాల్లో రకరకాల అలంకరణలతో మనకి దర్శనమిస్తారు. ఈ వీడియోలో హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ని నేను మీకు చూపించబోతున్నాను. ఆషాఢ మాసంలో అమ్మవారి టెంపుల్ని లైటింగ్స్తో ఎంతో బాగా డెకరేట్ చేశారు. మేము వెళ్ళిన టైంలో అమ్మవారు శాకాంబరి అవతారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి టెంపుల్ అంతా కూడా రకరకాల ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల అమ్మవారి టెంపుల్ లైటింగ్స్లో ఇంకా కళకళలాడుతూ కనిపించింది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మేము గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాము. ఎందుకంటే గుడి లోపలికి డైరెక్ట్గా ప్రవేశం లేదు, ఇలా మనం ప్రదక్షిణ చేసుకుంటూ గుడి చుట్టూ కూడా చూసుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఎక్కువ పీక్ టైమ్స్లో ఉన్నప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తారు. ఈ టెంపుల్ జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా చాలా దగ్గర. హైదరాబాద్ని కొత్తగా విజిట్ చేసే చాలామంది ఈ టెంపుల్కి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటారు, అంత ఫేమస్ మాట ఈ టెంపుల్. ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ మనం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వైపు వెళ్తున్నాము. వీడియోలో చూస్తున్నట్టు అమ్మవారి ప్రాంగణం మొత్తం ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాగే ఫ్లవర్స్తో ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం డెకరేట్ చేశారు. వీడియోలో కంటే మనం డైరెక్ట్గా చూస్తే ఎంతో అందంగా చాలా బాగుంది. ఇక్కడ మనం అమ్మవారిని దర్శనం కూడా చేసుకోవచ్చు. గర్భగుడిలో అమ్మవారు ఇలా ఉంటారు. నాకైతే డెకరేషన్ చాలా బాగా అనిపించింది, మంచి టైంలో వచ్చాము అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి టెంపుల్స్ అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి కాబట్టి రష్ అనేది ఎక్స్పెక్టెడే. ఆ తర్వాత ఈ గుడి ప్రాంగణంలోనే అమ్మవారి టెంపుల్తో పాటు పక్కన వేరే ఆలయాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్న ఆలయం సరస్వతీదేవి అలాగే వినాయకుడు. ఇక్కడ కూడా అమ్మవారిని అలాగే వినాయకుడిని చాలా బాగా అలంకరించారు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి నాగదేవత టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాగదేవత ప్రతిమ, అలాగే ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ మేము లడ్డు పులిహోర తీసుకున్నాం, చాలా బాగున్నాయి. ఈ టెంపుల్కి హైదరాబాద్లో ఉన్న చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, అలాగే చాలామంది భక్తులు కూడా ఇక్కడ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి బలి ఇచ్చి మొక్కు మొక్కుకుంటారు, అలాగే వంటలు కూడా చేసుకుంటారు. అది ఈ ఆలయం ప్రత్యేకత. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీ కూడా వీలైతే తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.